రీజనల్ సమావేశం జరిగింది తిరుపతిలో. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణ చేయాలో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. పార్టీని 2024లో గెలిపించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా బాటలు వేస్తున్నాం. ఖచ్చితంగా 2024లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయోద్ధి మోగించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య వాణిజ్య విభాగం మీటింగ్ జరిగింది. దీనిలో భాగంగా మామూలుగా ఆర్యవైశ్యులు ఈ వాణిజ్య విభాగంలో ఉన్నటువంటి ఏమేమి ఇంకా బెటర్గా చేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూలంకషంగా చర్చించి, అలాగే రాబోయే ఎలక్షన్కి సంబంధించి మనం ఎలా సన్నద్ధంగా ఉండాలా, ఎలా మనం ముందుకెళ్ళాలనేది ఒక కార్యప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవాలనే టార్గెట్ని ఏ విధంగా మనం రీచ్ కావాలా అనే దాని మీద అందరం కార్యోన్ముఖలై పనిచేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని అందరూ తెలియజేయడం జరిగింది. సో అందరూ చాలా ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకున్నారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాను తెలియజేయడం జరిగింది. సో దీనికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మామూలుగా 200,000 జనాభా లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాల్లో ఈ మాల్స్ అవన్నీ రావడం వల్ల వాళ్ళ వ్యాపారాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి సంబంధించిన సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నించాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద తగు పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు రకర రోజు ఒక టికెట్ ఇస్తున్నారు. నాకు అధిష్టానం చూసుకుంటుంది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నిర్ణయం మేరకే మాది ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అవన్నీ అది రోజు కామన్గానే చేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పోతూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.